हाय अंडी वीडियो अच्छे नाकते नाइन्थ मंत अन्ट सो 35 वीक्स अंत कंप्लीट अवे स्टार्ट फोर डेस सो नाइट जस्ट वर्क पेन्स स्टार्ट सो ई पेन्स अनेटो असल अर्थम कावे मुझे प्रेग्नेंसी पेन्स अनेमी लेवन सो ई प्रेग्नेंसी पेन्स बटी मेमिंका इग्नोर चेयक मार्निंगे इला हास्पिटल बैलदेरीपयान सो स्पेसिफिक वीडियो अच्छे नाके का प्रती प्रेग्नेंट लेडी की यूज सो नाक परंग इला जी इला इंकोल जरगकूदने ओपीनियन तो नैन वीडियो पोस्ट एन हास्पिटल की वेल्लन तरह असल विषय तेसीदन बेबी सो प्रेग्नेंसी स्टार्ट मन एला मिस्टेक चयकूदा इधर लास्ट मंत वी इला हड़ावड़ी लाइफ स्टाइल अनेसागत बेबी मीद पड़ती प्रेशर अंत अदेटो चपड़ों कोसमें ब्लॉग शेयर सो इपड़े मैं प्रस्तुत हॉस्पिटल के अल्तना पेन्स रात चक्कर बाने पेन्स अने अंत नैपने स्टार्ट पत्ति कड़प दैपने स्टार्ट अलगे वीप वेन्नुमुक अंटर कदा सो अभी लागेस्तू पट पीड़न नपैते सो इवे नार्मल ट्रू पेन्स फॉल्स पेन्स अंटर कदा अच्छे ने अंत यूट्यूब चूसान फॉल्स पेन्स ट्रू पेन्स अंटेटनी कंटिन्यूगा वस्ते अभी ट्रू पेन्स आगे आगे वस्तू फॉल्स पेन्स नेने अला इग्नोर चेसुकुंटू उन्नानु सो नाकोच्चे भी ट्रू पेन्स इपड़े अर्थमें मैडम दरिगे वेल्लिन तर्वात इक्कड़ैते अमलापुरम श्रीनिधि हास्पिटल्लो चूपिंचुकुंटुन्नानु नेनु ई 9th मंत मोत्तम हास्पिटल चेकअप अंता कूडाने सो हास्पिटल के अयिते वच्चेसामु एमंटारले मामूलुगा पेन्से कदा अनि चेप्पि अनुकुन्नाम गानी वेंटने ओक षाकिंग विषयम अयिते चेप्पेशारु फस्ट आफ् आल मैडम चेप्पिनवन्नी चेकअप्स अन्नी कूडा मनं चेयिंचुकोवालंडि मन सोंत प्रयोगं एप्पुडु मनं चेयकूडदु सो नाकलागैते एवरु आगिपोवद्दु ఇక్కడేంటంటే 9th మంత్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఖచ్చితంగా స్కాన్ రిపోర్ట్స్ అనే ఉండాలి 9th మంత్ స్కానే లేదు నా దగ్గర నేను 7th మంత్ 8th మంత్ కూడా అసలు చేయించుకోలేదు అసలు మెడిసిన్స్ కూడా సరిగ్గా వాడలేదు అన్నమాట ఎందుకంటే మీరు చూసారు కదా ఆల్్రెడీ హౌస్ షిఫ్టింగ్ అవ్వడం యా ఇల్లు సర్దుకోవడం ఇంటి పని అంతా నా మీదే ప్రెషర్ పడిపోవడంతో అలా ఉండిపోయాను ఇంకా నాకు బీపీ డౌన్ అయిపోవడం నొప్పులు అనేవి స్టార్ట్ అవడం ప్రెషర్ మొత్తం బే మీద పడింది నేను మీకు మొత్తం డీటెయిల్ గా చెప్తానండి ఇప్పుడైతే ప్రస్తుతం నాకు బ్లడ్ రిపోర్ట్స్ అనేవి లేవు కాబట్టి సో ఇప్పుడు బ్లడ్ సంబంధించిన రిపోర్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి సో ఆ రిపోర్ట్స్ రావడానికి హాఫ్ an అవర్ పడుతది అన్నారు ఈ లోపు మేమైతే వెయిటింగ్ ఏరియాలో కూర్చున్నాం అన్నమాట సో ఈ శ్రీనిధి హాస్పిటల్లో ముఖ్యంగా మేడం అయితే చాలా మంచివారన్నమాట मन की मैडम మంచిగా ఉంటే భలేగ అనిపిస్తది కదా సో హాస్పిటల్ అయితే చూపించేసాను బ్లడ్ రిపోర్ట్స్ అయితే బాగానే ఉన్నాయి ఇంకా స్కాన్ తీయించుకోవాలన్నమాట స్కాన్ రాసి ఇచ్చారు కానీ మేము వెళ్ళిన తర్వాత మా దృష్టం స్కాన్ సెంటర్ అయితే క్లోజ్ లో ఉంది మళ్ళీ రేపు పొద్దున్న బయలుదేరాలన్నమాట అమలాపురం మళ్ళీ తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం సో మళ్ళీ మార్నింగ్ వ్లాగ్ కూడా ఇందులోనే నేను ఇంక్లూడ్ చేశాను నాకైతే ఇప్పుడు హాస్పిటల్లో బ్లడ్ రిపోర్ట్స్ తో పాటు గ్లూకోజ్ సంబంధించిన అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమన్న ఉందా సో మనకి షుగర్ గాని థైరాయిడ్ గాని ఇలాంటివి ఏమన్న ఉన్నా గాని అన్ని కూడా చెక్ అప్ చేశారు నాకైతే ఏది లేదు రిపోర్ట్స్ అన్ని బాగానే వచ్చాయి ఇప్పుడు ముఖ్యంగా నేను బాగానే ఉన్నాను మదర్ బేబీ ఎలా ఉంది అనేది మాత్రం కన్ఫ్యూజన్ అదే అక్కడ బాధగా అనిపిస్తుంది కానీ స్కాన్ సెంటర్ అనేది క్లోజ్ లో ఉంది వేరే స్కాన్ సెంటర్ కూడా రాయలేదన్నమాట सो मेम रेपे बैलदेर ओपीनियन तो उन्मन सो वेन तरवा एम जो अभी ना इंका रेप मार्निंग मार्निंगे इधर स्टार्ट मे कमलापुर मार्निंग वेगा मुझे स्कैन सेंटर की वेलिए स्कैन सेंटर की वेली स्कैन तीनकोनी आ रिपोर्ट्स अभीको इधर इकुना इंक मन की मैडम अच्छे पिलवाली సో మనం నేమ్ వచ్చిన తర్వాత కదిలి వెళ్ళాలి ఇప్పుడు ఉంటది నాకు ఇంకా టెన్షన్
సో ఎందుకు అసలు ప్రాబ్లం ఏంటి అంటే కనుక నాకు ఈ బెల్లి ఏదైతే ఉందో బేబీ పొట్ట ముందుకు పొడుచుకొచ్చేసినట్టుగా ఉంటుందన్నమాట. కూర్చున్న పోటు వచ్చేస్తుంది, నుంచున్న పోటు వస్తుంది, పొట్ట భాగం పోటు రాకూడదు అంటారు కదా. సో అందుకని బేబీకి ఏదైనా అయిందా, లేకపోతే హెడ్ ఏమైనా పెద్దగా ఉందా ఏంటో కొన్ని కొన్ని రకరకాల ఆలోచనలు, నిద్ర అనేది పట్టేది కాదు. కానీ మేడం నేను చూపించేసుకున్నానండి. చూపించుకున్న తర్వాతే ఇదిగోండి చక్కగా ఇక్కడ నేను డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాను. అప్పుడు దిగిందనమాట ముద్ద, లేకపోతే నాకు ఇంకా కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉంది ఏంటని ప్రతి తల్లికి అలాగే ఉంటుంది కదండి. సో మేడం ఏం చెప్పారు అనేది నేను డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, మీకు వీడియో చూస్తూ ఉండండి. హాయ్ అండి, హాస్పిటల్ పని అయితే అయిపోయిందనమాట. చాలా 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 బాధాకరమైన సిచ్యువేషన్ అయితే ఫేస్ చేశాం ఈరోజు హాస్పిటల్లో. ఇప్పుడు నాకు ఇంకా 9th మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు, 35 వీక్స్. ఇకప్పుడే డెలివరీ అయితే అనేసారనమాట. మన ఇష్టం, ఇంకా కుదిరితే రేపే అడ్మిట్ అయిపోవచ్చు. జస్ట్ ఇప్పుడు పొట్టలో పెయిన్కి రోజు నడడానికి ఒక ఇంజెక్షన్ అన్నమాట పెయిన్ తగ్గడానికి. అలాగే బ్లడ్ రిపోర్ట్స్, ఇంకా స్కానింగ్ సెంటర్కి వెళ్ళాం కానీ అది క్లోజ్ చేసి ఉంది. ఈ ప్రెగ్నెన్సీ చాలా తిప్పలన్నమాట మాకైతేనే. పొద్దున్నే ఏం తినలేదు మేము ఇదిగో, అయ్యో పొద్దున్నే అలానే ఉండిపోయాం. ఇప్పుడే కొంచెం ఓపిక వచ్చింది డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగిన తర్వాత. ఎలా ఉంటుందో ఏంటో ఏం తెలియట్లేదు. జస్ట్ నాకు ఈ ఇంజెక్షన్ చేయించుకున్న తర్వాత కొద్దిగా పెయిన్ తగ్గినట్టు అనిపిస్తుంది. పొట్ట దగ్గర పెయిన్, అలాగే మక్కలే ఉంటాయి కదా అక్కడ నొప్పి వస్తుంది ప్రతిరోజు, భరించలేనంత నొప్పి అనమాట. ఆ నొప్పితోనే ఇంటి పని అంతా చేసుకోవడం, ఒక్కదాన్ని అవన్నీ చూసుకోవడం నిజంగా చాలా నరకం అనమాట. కొంచెం నొప్పి తగ్గినట్టుగా ఉంది కానీ ఇంజెక్షన్ మాత్రం 2 రోజులు నొప్పి ఉంటుందంట. అందుకని రెస్ట్ తీసుకోమన్నారు. బెడ్ రెస్ట్ అనేది చాలా అవసరం నాకు ఈ 10 రోజులు కూడానే. నెక్స్ట్ మంత్కి డెలివరీ డేట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాము. ఒకవేళ స్కానింగ్లో ఉమ్మనీరు అలాగే బేబీ గ్రోత్ అన్నీ సక్రమంగా ఉంటే కనుక నెక్స్ట్ మంత్కి పెడతారు. లేదు ఇంకా బేబీ గ్రోత్ ఎక్కువగా ఉంది అంటే కనుక మళ్ళీ అన్నీ అడ్మిట్ అయిపోవాలన్నమాట. చాలా చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే ఇంత తొందరగా బేబీ బయటికి బర్త్ అనేది అయిపోతే బాక్స్లో పెట్టాలేమో, మళ్ళీ అదొక సిచ్యువేషను. ఎందుకంటే తన బేబీకి తనకు తాను ఊపిరి తీసుకోవడం స్టార్ట్ చేయాలి అంటే కనుక మనం ఈ 10 డేస్ అనేది ఆగాలి. అంటే 9 మంత్స్ అనేది కంప్లీట్ అవ్వాలన్నమాట. 9 మంత్స్ అనేవి కనీసం స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఒక 6 డేస్ అవుతుంది, అందువల్ల కంగారు పడుతున్నాం అనమాట. సో సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. సో మీరైతే వీడియో అయితే చూస్తూ ఉండండి, ప్రతిరోజు వీడియో అనేది పోస్ట్ చేస్తా. సో ఇప్పుడు బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ఓవరాల్గా అయితే ఇదనమాట నా సిచ్యువేషన్. ఇంత తొందరగా డెలివరీ అంటారని అయితే నేను అనుకోలేదన్నమాట. ఎందుకంటే 9th మంత్ కూడా కంప్లీట్ అవ్వకుండా ఇంకా నేను 13th వచ్చేయమన్నారనమాట. ఇంకా డెలివరీ డేట్ అయితే ఇచ్చేశారు. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఆ హెల్త్ ప్రకారంగా అయితే ఓకే, బేబీకి అయితే మాత్రం ఉమ్మనీరు తగ్గింది, నెక్స్ట్ వెయిట్ అనేది తక్కువ ఉంది బేబీ, మంచి ఫుడ్ అనేది తీసుకోమన్నారు ఈ 10 డేస్ కూడాని. మెడిసిన్స్ అన్నీ తీసుకున్నాను, అలాగే ప్రోటీన్ పౌడర్ తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను మిల్లెట్స్ లాంటివి తీసుకుంటున్నాను, బేబీ వెయిట్ పెరగడానికి కావాల్సిన ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి అమలాపురం విక్టరీ బజార్లో ఆగి కొంచెం అక్కడ ఏమైనా ఉన్నాయా మిల్లెట్స్ లాంటివి, నెక్స్ట్ ఏమైనా ప్రోటీన్ ఫుడ్ లాంటివి, డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నానమాట. ఈ 10 డేస్లో కూడా కొంచెం బలంగా తినాలి అని చెప్పేసి అన్నారనమాట నా గైనకాలజిస్ట్. సో ఇంకా డెలివరీ అప్పుడే నేను మళ్ళీ మీతో వీడియోస్ అనేది పోస్ట్ చేసుకుంటానండి. సో నా వాయిస్లో మీకు అర్థమవుతున్నట్టుంది ఆ దిగులంతా కూడా. మా ఇంట్లో కూడా అలాగనే దిగులు ఆకట్టుకుంది. ఎందుకంటే పాపం నేను బాధపడుతున్నదంతా కూడా డెలివరీ పెయిన్సేనా ఇన్ని నెలలో అనిపించింది. నాకు 8th మంత్ నుంచి స్టార్ట్ అయిపోయాయి అనమాట పెయిన్స్. బ్లీడింగ్ లాంటిది ఏమీ అవ్వట్లేదు, కానీ ఉమ్మనీరు లీక్ అవుతుందన్న విషయం నాకు తెలియదు అనమాట. సో ఉమ్మనీరు అస్సలు లీక్ అవ్వకూడదండి, లీక్ అవుతే బేబీకి చాలా ప్రమాదం, కడుపులో బిడ్డకి తల్లికి కూడా ప్రమాదం. అలాంటిది నేను పట్టించుకోకుండా ఇన్నాళ్ళు అలా ఉండిపోయాను. అంత నీరసాన్ని కూడా తట్టుకొని ఇంటి పని చేసుకున్నాను అని నా మీద నాకే బాధ అనిపించింది అనమాట. పాపం మా వారు కూడా చాలా టెన్షన్ పడి బాధపడిపోయారు.
సో ఏమైతే కావాలో అవన్నీ కూడా తీసేసుకున్నామండి. కిరణ తీసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మనం డెలివరీ టైంకి కలుద్దాం. బేబీ బాయ్ బేబీ గర్ల్ అప్పుడు మనం వీడియోస్లో చూద్దాం. ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే ఇదన్నమాట. సో మీ బ్లెస్సింగ్స్ అనేది నాకు ఇవ్వడం మర్చిపోవద్దు. నేను ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. సో మీకు ఈ వీడియో ఏదైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్ అంటే ఏంటంటే, మీరు ఫస్ట్ మంత్ నుంచి కూడా లాస్ట్ మంత్ వరకు ఒక బేబీని మన టమ్మీలో క్యారీ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ టెన్షన్స్ తీసుకోకూడదు, అలాగే ఎక్కువ ప్రెషర్ అనేది మన బేబీ మీద పెట్టకూడదు. ఎందుకంటే మనం చేసే వర్క్ ప్రతిదీ కూడా మన పొట్ట మీదే పడుతుంది కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా అంతే. నాలో చివరి నెల వచ్చినప్పటికీ ఇలా చేసుకోకండి. సో హెల్దీ ఫుడ్ తీసుకోండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా నవ్వుతూ ఉండండి. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ చూస్తే కనుక ఈ వీడియో. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రిపోర్ట్స్తో మళ్ళీ కలుసుకుంటాను, చెప్తాను మీకు ఎలా ఉన్నాయి ఏంటి బేబీ సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.